ఇది ఒక సున్నితమైన సమస్య ఎందుకంటే సరిహద్దులను సంరక్షించే స్త్రీ పురుషులు ఉన్నారు వారి జీవితాలను ప్రతిరోజు పణంగా పెడుతున్నారు దేశానికి వారు చేస్తున్న సేవలకు వందనాలు చేస్తున్నాం మేమంతా బాగుండి చేయాల్సిన పనులు చేయగలుగుతున్నామంటే కేవలం మీరు చేయాల్సింది మీరు చేస్తున్నారు కాబట్టి లేదంటే మేము చేయాలనుకున్నది ఏదీ చేయలేకపోయేవాళ్ళు మరణం అనేది ప్రతి ఒక్కరికి నిరంతరం ఉండే సహచారి దీన్ని నేను తక్కువ చేయాలని అనుకోవట్లేదు కానీ ఒక సైనికుడు మిగిలిన వారికన్నా దీని గురించి ఎక్కువ స్పృహతో ఉంటాడు సాధారణంగా మిగిలిన వాళ్ళు ఏమనుకుంటారంటే వేరే వాళ్ళు చనిపోతారు అని తాము చనిపోతామని ఎప్పుడూ అనుకోరు కానీ ఒక సైనికుడికి అది తెలుసు అతను లేదా ఆమె ఏ క్షణంలోనైనా చనిపోవచ్చు అని కాబట్టి ఆ అవగాహన చేసే పనిని ఎంతో భిన్నంగా చేయిస్తుంది మనం చేయగలిగే మిగతా పనుల కన్నా భిన్నంగా ఉండగలిగేలా చేస్తుంది మనం ఇది అర్థం చేసుకోవాలి అదేంటంటే ఈ దేశంలో ఈ దేశంలో జరిగిన గొప్ప బోధనల్లో ఒక బోధన ఏమిటంటే సరే నేను ఇందులో నిపుణుణ్ణి కాదు కానీ గొప్ప బోధనగా భారతదేశంలో ఎక్కువగా గుర్తించబడింది ఏంటంటే ప్రపంచమంతటా కూడా ఎందరో పండితులచే ఎక్కువగా గుర్తించబడిన బోధన భగవద్గీత మీరిది అర్థం చేసుకోవాలి కృష్ణుడు రణరంగంలో తన బోధనను ఇవ్వాలని ఎంచుకున్నాడు అతను ఇంకెప్పుడైనా ఇచ్చి ఉండొచ్చు కదా పన్నెండు పదమూడేళ్లు అడవుల్లో ఉన్నారు ప్రశాంతమైన అడవుల్లో ఉన్నారు అక్కడ తన బోధనను ఇచ్చి ఉండొచ్చు ఒక ఆశ్రమాన్ని నెలకొల్పి బోధన ఇచ్చి ఉండొచ్చు కానీ యుద్ధరంగాన్ని ఎంచుకున్నాడు ఎందుకంటే ఒక మనిషి తన నిజస్వభావాన్ని తాను ఎవరు అన్న విషయాన్ని మరణం నెత్తి మీద ఉంటే తప్ప గ్రహించడు నేను తరచు చావు గురించి మాట్లాడడానికి కారణం ఏంటంటే నేను వారి మరణాన్ని గురించి ఉద్దేశిస్తూ ఉంటాను కానీ అది చాలా క్రూరంగా కనబడుతుంది నేను అదే పనిగా వారి చావు గురించి మాట్లాడితే అందుకని నేను నా చావు గురించి మాట్లాడుతూ ఉంటాను ఎంతలా అంటే ఈ మధ్య ఎవరో అడిగారు సద్గురు ఆరోగ్యంగానే ఉన్నారా ఆయన ఆరోగ్యంలో ఏదైనా సమస్య ఉందా అని నా ఆరోగ్యంలో ఏ సమస్య లేదు కానీ మీరు ఎంతో ఆరోగ్యంగా ఉండొచ్చు అయినా చనిపోతారు మీరు యవ్వనంలో ఉండొచ్చు అయినా చనిపోతారు మీరు దృఢంగా ఉన్నప్పటికీ చనిపోతారు మీరు మృత్యు గురించి ఎరుకుతో ఉన్నప్పుడే ఉనికిని గురించి అన్వేషించడం సహజ ఆకాంక్ష అవుతుంది ఈ శరీరానికి మించి ఏముంది నేను ఏ విధంగా కూడా జవాన్లు ఆఫీసర్ల పరిస్థితిని తక్కువ చేయాలని చూడట్లేదు సరిహద్దుల్లో పనిచేస్తూ విపత్కర పరిస్థితులను ఇంకా అపాయాన్ని ఇంకా మరణాన్ని వాస్తవంగా ఎదుర్కోవడం ఏదో ఒక భావనగా కాదు నిజంగా ఎదుర్కొంటున్నారు నేను ఆ పరిస్థితిని తక్కువ చేసే ప్రయత్నం చేయడం లేదు అనేది ఏంటంటే మీరు అంతర్ముఖులు అవ్వడానికి ఇది ఒక అద్భుతమైన ప్రదేశం ఎందుకంటే ఒక మనిషికి తెలుసుకోవాలన్న తపన ఉండడం సహజం ముఖ్యంగా మరణాన్ని గురించి ఎరుకుతో ఉన్నప్పుడు ఈ శరీరానికి మించి ఏముందో తెలుసుకోవాలనుకోవడం సహజం ఆ ఆకాంక్షనే ఆధ్యాత్మికత అంటాం మీరు ఏ కులం ఏ మతం జాతి స్త్రీలా పురుషులా అనే దానితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి తమలో ఒక చోటును తెలుసుకోవాలి అది వారి శరీరానికి మించినది మనసుకు మించినది ఇది వారి అనుభవంలోకి వస్తే సహజంగా గాని అసహజంగా గాని సమయం వచ్చినప్పుడు ఈ శరీరాన్ని వదలాల్సి వచ్చినప్పుడు మీరు దాన్ని చాలా హుందాగా వదిలేస్తారు విల్ దిస్ వెరీ గ్రేస్ఫుల్లీ ప్రతి మనిషికి నేను కేవలం సైనికులకు మాత్రమే కాదు ప్రతి మనిషికి సమయం వస్తుంది ఎప్పుడొస్తుందో మీకు తెలియదు కానీ మీకు ఇది అనుభవంలోకి వస్తే అంటే ఈ శరీరానికి మించి ఈ మనస్సును మించిన అనుభవం మీకు కలిగితే జీవితంలోని ఆ అంశాన్ని నిర్వహించగల మీ సామర్థ్యం ఉన్న దానికంటే చాలా మెరుగవుతుంది